అప్పుడు చంద్రబాబు అభయం, ఇప్పుడు కేంద్రంతో భయం. వణికిపోతున్న ఏపీ ఐఏఎస్లు. ఏపీలో ముందు వాతపడేది 18 మంది ఐఏఎస్ అధికారులకేనా? కార్యకర్తలు 9 ఏళ్లు అధికారానికి దూరమై ఎన్నో కష్టాలు పడ్డారు. గతంలో కార్యకర్తలను విస్మరించిన మాట వాస్తవమే. ఈసారి అలా జరగనివ్వను. కార్యకర్తల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తా. ఇవి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు. ఈ విషయంలో మాత్రం చంద్రబాబు మాటలతో సరిపెట్టలేదు, చేతలతో చూపించారు. ఫలితంగానే ఇసుక, మట్టి, ల్యాండ్ మాఫియాలు రాష్ట్రంలో చెలరేగిపోయాయి, ఎప్పటికీ చెలరేగిపోతున్నాయి. యథా రాజా తదా అధికారులు అన్నట్లుగా రాష్ట్రంలోని కొందరు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా చంద్రబాబు ఆశయానికి అండగా నిలిచారు. నిబంధనలు కాగితాలకు పరిమితం చేసి టీడీపీ నాయకులు కార్యకర్తలకు ఒత్తాసు పలికారు. ఫలితంగా ఇప్పుడు వారి పునాదులు కదిలే పరిస్థితి ఏర్పడింది. స్వామి భక్తి ప్రదర్శించిన దానికి ఫలితంగా రాష్ట్రంలోని దాదాపు 20 మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎప్పుడు ఏ విచారణను ఎదుర్కోవలసి వస్తుందోనని తీవ్రంగా వారు ఆందోళన చెందుతున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ కొందరు ఐఏఎస్ అధికారులు నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చాయి. వారిలో కొందరు విచారణను ఎదుర్కొన్నారు కూడా. అయితే ఇప్పుడు కొందరు ఐఏఎస్ల పరిస్థితి మరింత దారుణంగా మారనుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. గతంలో కేవలం భూముల కేటాయింపులపైన ఐఏఎస్లపై ఆరోపణలు రాగా ఇప్పుడు పలు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులోనూ అక్రమాలకు వారు ఊతమిచ్చినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వంలో అధికార టీడీపీ భాగస్వామిగా ఉండడం, అపర సైనికుడిగా పేరొందిన చంద్రబాబు ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేయగలరన్న ధీమాతోనే అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ నాయకులు అక్రమాలకు అండగా నిలిచారని పలువురు భావిస్తున్నారు. స్వయంగా చంద్రబాబు వారికి అభయహస్తం ఇచ్చి నిబంధనల పేరుతో పార్టీ నాయకులు కార్యకర్తల పనుల్ని నిలిపివేయవద్దని ఆదేశించినట్లు గతంలోనే ప్రచారం జరిగింది. పలు పర్యాయాలు టెలికాన్ఫరెన్స్లలో సైతం ఇదే విషయాన్ని చెప్పారు. దీంతో కొందరు అధికారులు ముఖ్యమంత్రి చెప్పిన మాటలను తూచా తప్పకుండా పాటించారు. టీడీపీ నాయకులు కార్యకర్తల అక్రమాలకు ఊతమివ్వడంతో పాటు పనిలో పనిగా సొంతలు కూడా చక్కబెట్టుకున్నారు. చంద్రబాబు అండ చూసుకుని ఐఏఎస్లు ఏకంగా అవినీతి పంపకాల్లో పంచాయతీలు చేసిన ఉదంతాలు కూడా వెలుగులోకి వచ్చాయి. కడప జిల్లా జమ్మలమడుగులో మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఆయన ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిల మధ్య వాటాల పంపకానికి సంబంధించిన ఒప్పందం ఇద్దరు ఐఏఎస్ అధికారుల సమక్షంలోనే జరిగింది. మంత్రి ఆదినారాయణ రెడ్డి స్వయంగా దీనిని వెల్లడించడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇద్దరు ఐఏఎస్లను కూర్చోబెట్టి చంద్రబాబు తనకు రామసుబ్బారెడ్డికి మధ్య 50-50 ఓటాలు పంచుకునే విధంగా సెటిల్మెంట్ చేశారని ఆదినారాయణ రెడ్డి బహిరంగ సభలో చెప్పిన విషయం వీడియో రూపంలో హల్చల్ చేసింది. కేంద్రంలో పలుకుబడి కలిగిన చంద్రబాబు తమను ఆదుకుంటారన్న ధైర్యమే ఈ ఐఏఎస్ అధికారులు ఇంతలా బరితగించేలా చేసిందన్నది జగమెరిగిన సత్యం. అంతేకాకుండా పార్టీకి సహకరించిన సీనియర్ ఐఏఎస్ అధికారులు రిటైర్ అయిన తర్వాత కూడా వారి సేవలను వాడుకునే విధంగా పదవులు కట్టబెడతామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ కారణంగానే గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఆరోపణలు వస్తున్నా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎంతమాత్రం కాతలు చేయడం లేదు. కొందరు ఐఏఎస్ అధికారులు టీడీపీలో కార్యకర్తల్లా పనిచేస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బహిరంగ ఆరోపణలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడానికి వారు బేరసారాలు చేశారని, దానికి సంబంధించిన ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఐఏఎస్ అధికారులు సతీష్ చంద్ర, సాయి ప్రసాద్, రాజమౌళితో పాటు ఇంటెలిజెన్స్ ఐజీ ఏపీ వెంకటేశ్వరరావుపై ఆయన నేరుగానే ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే తరహా ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఇసుక, మట్టి, భూముల మాఫియాలు చెలరేగిపోవడం వెనుక చంద్రబాబు, లోకేష్, ముడుపుల భాగోత్వం ఉందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మాఫియా వెనుక అధికార పార్టీ నేతలున్నా వారిని కాపాడుతున్నది మాత్రం అధికారులేనని ఆయన విమర్శించారు. టీడీపీతో బంధం తెగిపోయిన తర్వాత బీజేపీ నాయకులు కూడా చంద్రబాబు, లోకేష్లతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల అవినీతిపై ధ్వజమెత్తుతున్నారు. ఈ అక్రమ వ్యవహారాలపై వారు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు కూడా పంపారు. కొద్ది రోజుల క్రితం బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పట్టిసీమ అక్రమాలపై కేంద్రానికి లేఖ రాసినట్లు ప్రచారం జరిగింది. ఈ ప్రాజెక్టుకు 30 పంపులు పెట్టినట్లు లెక్కల్లో చూపి కేవలం 24 మాత్రమే ఏర్పాటు చేశారంటూ ఆయన చేసిన ఆరోపణలపై ఇంతవరకు అధికారుల నుంచి కానీ సంబంధిత శాఖ మంత్రి నుంచి కానీ సమాధానం లేదు. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద కూలీలకు పెట్టడం పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకంలోనూ భారీగా అక్రమాలు జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. కూలీలు పనులు చేయకుండానే వారు పనులు చేసినట్లు మస్తలు వేయించి టీడీపీ నేతలు కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడినట్లు బయటపడింది. గత ఆర్థిక సంవత్సరం ముగింపు రోజున అంటే మార్చి 31వ తేదీన ఒక్క రోజులోనే రాష్ట్రంలోని 92 లక్షల మంది ఉపాధి పథకంలో పనిచేసినట్లు, వారికి ఒక్క రోజులోనే 98.4 కోట్ల వేతనంగా చెల్లించినట్లు చూపడం సంచలనంగా మారింది. దీనిపైన కేంద్రానికి ఫిర్యాదులు వెళ్లాయి. పంటలు సమృద్ధిగా పండే, కూలీల కొరత ఎక్కువగా ఉండే కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనే ఈ తరహా మోసాలు ఎక్కువగా జరిగినట్లు కేంద్ర నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఇక ల్యాండ్ మాఫియా ఆగడాలు రాజధాని నుంచి విశాఖపట్నం వరకు విస్తరించాయి.
ఇసుక మట్టి మాఫియాలు వేల కోట్లు దండుకుంటున్నట్లు బహిరంగంగానే ఆరోపణలు వస్తున్నాయి. వీటికి సంబంధించి సమస్త సమాచారం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి అందిందని, నేరుగా మంత్రులు నాయకులపై చర్యలకు ఉపక్రమిస్తే కక్ష సాధింపునకు పాల్పడుతుందన్న అభిప్రాయం ఏర్పడుతుందని భావిస్తున్న కేంద్రంలోని పెద్దలు ముందుగా నిబంధనలకు తిరోధకాలు ఇచ్చిన ఐఏఎస్ అధికారులపై విచారణ జరపాలని నిర్ణయించినట్టు సమాచారం. ఏపీలోని 18 మంది ఐఏఎస్లపై త్వరలోనే విచారణ మొదలవుతుందన్న సమాచారంతో ఇంతకాలం రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అండ చూసుకుని అడ్డు అలుపు లేకుండా వ్యవహరించిన అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్టు సమాచారం.